D420 సీక్రెట్ కల్లి మెహందీ నాయర్ ఎస్ దొరికింది దివ్యా 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 మేమే ఇద్దరు వచ్చారు నువ్వు రెండుసార్లు పిలిచావు కాబట్టి ఇద్దరు వచ్చావు నువ్వు ఒకసారి పిలిచింటే ఒకరే వచ్చేవాళ్ళం ఇంతకీ నీకు ఏ దివ్య కావాలి నాకు కావాల్సింది కే దివ్య అండి ఓహో కాకినాడ దివ్యనా కాకినాడ దివ్య కొన్నాళ్ళు కాకినాడ ఉండేమో అవునవును ఆ దివ్య పైరంలో ఉంది వెళ్ళు దివ్య దివ్య నా పేరు నీకెలా తెలుసు నన్ను గుర్తుపట్టలేదా నేను రాజేష్ని దివ్య నువ్వు రాజేష్వ సురేష్వ నాకెందుకు పాత కనెక్షన్ ఉన్నంత మాత్రాన కన్సెషన్ ఉంటుంది అనుకున్నావా ఇక్కడంతా ఫిక్స్డ్ రేట్స్ అమ్మా రేటేంటి కనెక్షన్ ఏంటి అబ్బా చీపి ఏం తెలుసు చీ చివరికి నువ్వు ఎలా తయారయ్యావు చివరికేంటి నేను చాపెక్కిన దగ్గర నుంచి ఇంటే నిజమేనా పాపం మీ నాన్నకి తెలిస్తే ఎంత బాధపడతాడో ఆలోచించావా అసలు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిందే మా నాన్న ఊరి నీచుడు ఆఖరికి ఇలాంటి కలెక్షన్స్ కలవాటు పడ్డా అవును నీకు చెల్లెలు ఉండేది కదా ఓహో అది కూడా నీకు తెలుసా నాకు తెలియకపోవడం ఏంటి అది ఎక్కడ ఉంది దాని సంగతి ఏం చెప్పమంటావు బొంబాయి రెడ్ లైట్ ఏరియాలో దానికన్నా పెద్ద లైట్ లేదు అయినా వచ్చిన వాళ్ళంతా దాన్ని అడుగుతారేంటి నీ పని మీరు చూసుకుంటే నాతో కూడా కనెక్షనా ఇదిగో నా టైం లేదని చెప్పానా ఆరు గంటలకు ఇంకో పార్టీ ఉంది నాకు ఇటువంటి ఇష్టం ఉండవు అసలు నా దివ్య కాదు నేను వెళ్ళిపోతున్నా ఆగు 500 ఇచ్చాడు నేనేం చేయలేదు కదా 500 ఎందుకోవాలి ఏం చేయలేదు కాబట్టి 500 ఏమైనా చేసింటే 300 ఇదిగో పెట్టుకో చార్జ్ మళ్ళీ చార్జ్ ఏంటి పోలీసు వచ్చారే మగడ పారిపో నేనేం చేయలేదండి నేనేం చేయకుండా 500 తీసుకోండి ఏం చేయలేదు రోజా నిన్ను నా చామంతికిచ్చి నా ప్రేమ విషయం చెప్పబోతున్నాను నువ్వే మా ఇద్దరికి లైఫ్ లైన్ కలపాలి ఏంటి బావా చెవిలో పెట్టుకోవాల్సిన పువ్వు చేతో పట్టుకున్నావు చెవిలో పెట్టుకోవటానికి కాదలుడు నా జిలేబీకి ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరా జిలేబీ ఎవరా ఏమి తెలియనట్టు మాట్లాడతావు చామంతి తనకి నాకు లవ్ కుదిరి మ్యారేజ్ అయిందంటే మేమిద్దరం పాడేరు ఫారెస్ట్ కి హనీమూన్ వెళ్దాం అనుకుంటున్నాం పాడేరు ఎందుకు పాకిస్తాన్ బోర్డర్ కెళ్ళు కుమ్మేస్తారు ఏటి పాడేరు పాకిస్తాన్ అంటున్నారు పారిపోదావనా నీకు నిండు 100 ఏళ్ళు చామంతి 2 ఏళ్ళు తగ్గినా పర్వాలేదు కానీ ముందు నది నాకు ఇచ్చేయండి ఇదిగో నీకోసం రెడీ చేశాను ఫ్లవర్ ఇది నాకెందుకు మడిసి బ్యాక్ పాకెట్ లో పెట్టుకో ఇదిగో నరసింహ నీ సంగతి ఏంటి 2 నెలలాగు 2 నెలల మొన్ననేగా 2 రోజులు ఆగమన్నా ఈ మాట చెప్పడానికే 2 రోజులు ఆగమన్నా ఇదిగో నరసింహ ఆ డబ్బు నా పెళ్లి కోసం దాచుకున్నదయ్యా పెళ్లికప్పుడు అంత తొందరగా వచ్చిందంట వడ్డీ పెరిగినట్టు వయసు పెరిగిపోవట్లా నిజమే మరి నా బాధ కొంచెం అర్థం చేసుకోవయ్యా ఓకే ఓకే నీ బాధ అర్థం చేసుకున్నాను 2 నెలల తర్వాత లగ్గాలు పెట్టించుకుని కనిపించు నా చేతుల మీదగా డబ్బిచ్చి పెళ్లి జరిపిస్తా డబ్బియకపోతే డబ్బియకపోతే అదే చేతులతో నా మెళ్ళ తాళి కట్టాలి అది కండిషన్ ఓకే అలాగే కడతా నీళ్ళు అయ్యో బాబోయ్ నువ్వు తాళి కడతారంటే నాకు కూడా సిగ్గేస్తుంది వలబు వలబు అల్లుడు నమ్మక ద్రోహి నేను తాళి కట్టాలనుకున్న అమ్మాయి మెళ్ళో నువ్వు తాళి కడతావా ఏం చేయమంట మావా డబ్బన కట్టాలి తాళినే కట్టాలి అదే ప్రాబ్లం డబ్బు తాళి రెండు నేనే కట్టేస్తాను ఇప్పుడు అంత డబ్బంటే ఎక్కడి నుంచి వస్తుంది అందితే ఆంధ్ర బ్యాంక్ కుదిరితే కృషి బ్యాంక్ కమాన్ ఫాలో మీ అల్లుడు రాజా అదేంటి అప్పుడే కడుపు నిండిందా ఏంటి మీరాబాయ్ నన్ను సడన్ గా రాజా అనిపిస్తాను మూగపోయిన వీణ తీగల్ని గోళ్లతో గోకినట్టు నా నరాలు కదిలించావు కదా అందుకే రాజా అనాలనిపించింది మధ్యాహ్నం చికెన్ సూప్ చేస్తాను పాపం అసలే అలసిపోయావు నేను అలసిపోయినట్టు నీకెలా తెలుసు నాకు బాగా తెలుసు బాగా తెలుసా రాత్రి రూమ్ లో జరిగింది 3వ గంటకి తెలియడానికి వీల్లేదే 3వ మనిషికి తెలియాలంటే 3 నెలలు దాకా ఆగాలి నువ్వు రాత్రి మంగళమమ్మాండి కాదు మంచి మీద రాత్రి మంచం మీద ఉంది నువ్వా భగవంతుడా నా సెక్స్ లైఫ్ కి ఇలాంటి ఓపెనింగ్ ఇచ్చావా నాయన రాజా అదేంటి అలా వణికిపోతున్నావు రాత్రి చాలా డేరింగ్ స్పీడ్ గా ఉన్నావు పగలెందుకు భయం రాత్రి నీ ఫేస్ కనపడలేదు కాబట్టి డేరింగ్ గా ఉన్నాను పగలి నీ ఫేస్ వస్తుంటే దడ చెప్తుందేంటి అయితే వెంటనే వెళ్ళి మేజర్ గారి దగ్గర నన్ను రేప్ చేసినట్టు చెప్పు ఆయనే ధైర్యం చెప్తారు ధైర్యంగా చెప్పడానికి నేనేమన్నా అనుదానం చేశానా చేసింది రేపు మీరాబాయ్ మరే నువ్వు దయచేసి రాత్రి నేను చేసింది మర్చిపోసు
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.